Hello winners కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు విన్ అవ్వటానికి నా వంతు సహాయంగా జీరో టూ హీరో సిరీస్ స్టార్ట్ చేశాం స్టార్ట్ చేశాక ఇక్కడ గ్రే అవుట్ చేసిన ప్రతి టాపిక్ కూడా ఆల్రెడీ మనం ఫినిష్ చేసుకున్నాం అండ్ వీటిలో ది బెస్ట్ ట్రిక్స్ ది బెస్ట్ మోడల్స్ అండ్ బెస్ట్ టెక్నిక్స్ నేర్చుకున్నాం అండ్ అడాప్ట్ కూడా చేసుకున్నాం ఈరోజు ఏం చేద్దాం అంటే నెంబర్ సిస్టంలో క్లాస్ త్రీ చేద్దాం క్లాస్ త్రీలో ఏం చేద్దాం అంటే క్లాస్ టూలో మనం రిమైండర్స్ చేశాం కదా వాటిల్లో మిగిలిపోయిన టాపిక్స్ అన్నీ కూడా ఫినిష్ చేద్దాం అండ్ సక్సెసివ్ రిమైండర్స్ అంటే ఏంటో కూడా చూద్దాం ఓకేనా మరి ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ అయితే లాస్ట్ క్లాస్లో ప్రాక్టీస్ క్వశ్చన్ ఇచ్చా కదా ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో చూడండి సెవెంటీన్ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ప్లస్ సెవెంటీన్ ఈజ్ డివైడ్ బై ఎయిటీన్ మనకి ఇంపార్టెంట్ ఏంటి ఈ సెవెంటీన్ అనేది ఇంపార్టెంట్ సెవెంటీన్ డివైడ్ బై ఏం చేయాలి ఎయిటీన్ చేయాలి సెవెంటీన్లోంచి ఎయిటీన్ మైనస్ చేసిన వస్తుంది మైనస్ వన్ వస్తుంది అంటే ఏం చేయాలి మైనస్ వన్ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ప్లస్ సెవెంటీన్ డివైడెడ్ బై ఎయిటీన్ చేయాలి అంతేనా మైనస్ వన్ టు ద పవర్ ఆఫ్ ఏముంది ఆర్డ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం వస్తుంది మైనస్ వన్ వస్తుంది మైనస్ వన్ ప్లస్ సెవెంటీన్ అంటే ఏం వస్తుంది సిక్స్టీన్ ప్లస్ వస్తుంది అంతేనా సిక్స్టీన్ డివైడ్ బై ఎయిటీన్ ఎయిటీన్ కంటే ఈ సిక్స్టీన్ అనేది చిన్న నంబర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సిక్స్టీన్ ఇస్ ది రిమైండర్ అవుతుంది అనమాట అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ వన్ చూడండి ఏం అడుగుతున్నాడు ఫైండ్ ది రిమైండర్ దేనికి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయనంట వెన్ వీ డివైడ్ దేన్ని డివైడ్ చేస్తున్నాం టూ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ ఫోర్ ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ ని దేంతో డివైడ్ చేస్తున్నాం టూ ఎక్స్ మైనస్ త్రీతో డివైడ్ చేస్తున్నాం దేంతో అయితే డివైడ్ చేస్తున్నాం దాన్ని ఏమనుకుంటారంటే జీరో అనుకోండి టూ ఎక్స్ మైనస్ త్రీని అనుకుంటాం జీరో అనుకుంటాం ఎక్స్ ఈక్వల్టీ ఏమవుతుంది త్రీ బై టూ అవుతుంది అంతేనా సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసాం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం త్రీ బై టూ అని ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ ఎక్స్ వాల్యూని దీనిలో రిప్లేస్ చేసండి అంటే ఏమవుతుంది టూ ఇంటూ త్రీ బై టూ హోల్ క్యూబ్ అంతేనా మైనస్ త్రీ ఇంటూ త్రీ బై టూ ఏమవుతుంది హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ సిక్స్ ఇంటూ త్రీ బై టూ అవుతుంది మైనస్ ఫోర్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఏమవుతుంది టూ ఇంటూ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై టూ క్యూబ్ అంటే ఎంత అవుతుంది ఎయిట్ అవుతుంది త్రీ ఇంటూ త్రీ స్క్వేర్ ఎంట అంతా నైన్ అంతేనా నైన్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ సిక్స్ ఇంటూ త్రీ డివైడ్ బై టూ అంటే టూ వన్ జెడ్ టూ త్రీ జేర్ త్రీ ఇంటూ త్రీ అంటే ఎంత అవుతుంది నైన్ మైనస్ ఫోర్ అవుతుంది రైట్ ఇప్పుడు టూ వన్ జెడ్ టూ ఫోర్ జర్ అంటే ఏమైంది ట్వంటీ సెవెన్ బై ఫోర్ మైనస్ నైన్ త్రీ జేర్ అంతా ట్వంటీ సెవెన్ డివైడ్ బై ఫోర్ ఈ ట్వంటీ సెవెన్ డివైడ్ బై ఫోర్ కి ఈ ట్వంటీ సెవెన్ డివైడ్ బై ఫోర్ కి పోయింది నైన్ మైనస్ ఫోర్ అంటే ఆన్సర్ ఏమవుతుంది ఫైవ్ ఈజ్ ది ఆన్సర్ అవుతుంది అనమాట సో సింపుల్గా ఉందా ఏం చేయాలి జస్ట్ దేనితో అయితే డివైడ్ చేస్తున్నావు దాన్ని ఈక్వల్ టు జీరో అనుకుంటున్నాను ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్స్ వాల్యూని దీనిలో రీప్లేస్ చేయాలి దీనిలో రీప్లేస్ అనమాట ఎక్కడెక్కడ ఎక్స్ కనిపిస్తే అక్కడక్కడ రీప్లేస్ చేయండి ఆన్సర్ అనేది తన్నుకుంటూ ఎగురుకుంటూ వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా క్వశ్చన్ నెంబర్ టూ చూడండి ఇఫ్ ది పాలినామియల్ టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏ ఎక్స్ స్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ అండ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఏ లీవ్ ది సేమ్ రిమైండర్ వెన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ టూ ఫైండ్ ది రిమైండర్ అన్నాడు ఇలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఏం చేస్తారంటే ఎక్స్ మైనస్ టూని ఏమనుకోవాలి జీరో అనుకోవాలి ఎక్స్ ఈక్వల్టీ ఏమవుతుంది టూ అవుతుంది ఎక్స్ ఈక్వల్టీ ఏమైంది టూ అయింది ఈ ఎక్స్ ఈక్వల్ టు టూ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి ఎక్కడెక్కడ ఎక్స్ కనిపిస్తే అక్కడక్కడ రీప్లేస్ చేయండి చేసిన తర్వాత ఏం చేయాలో చూద్దాం టూ ఎక్స్ క్యూబ్ అంటే ఏమవుతుంది టూ ఇంటూ టూ క్యూబ్ అవుతుంది ప్లస్ ఏ ఇంటూ టూ స్క్వేర్ అవుతుంది ప్లస్ త్రీ ఇంటూ టూ అవుతుంది మైనస్ ఫైవ్ రైట్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ అంటే టూ క్యూబ్ అవుతుంది ప్లస్ టూ స్క్వేర్ అవుతుంది మైనస్ టూ ఇంటూ టూ అవుతుంది ప్లస్ ఏ అవుతుంది ఎందుకు ఇక్కడ ఈక్వల్ టు రాశాను ఎందుకంటే ఏమన్నాడు వాడు లీవ్ ది సేమ్ రిమైండర్ అన్నాడు ఇందాక చేసిన ఎగ్జాంపుల్లో కూడా ఇదంతటిని మనం సాల్వ్ చేస్తే ఏమొచ్చింది రిమైండర్ కదా వచ్చింది అంటే ఇక్కడ ఏదైతే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తారో ఆ వాల్యూని ఎక్స్ప్లేస్లో వేస్తే ఏమొస్తుంది అంత ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్కి రిమైండర్ వస్తుంది అలాగే ఈ అంతటి ఎక్స్ప్రెషన్ కూడా ఏం వస్తుంది రిమైండరే వస్తుంది ఈ రెండు రిమైండర్లు సేమ్ అని ఎవరు చెప్పారు వాడే కదా చెప్పాడు సో అందుకని ఈక్వల్ చేశాను అనమాట ఇప్పుడు దీన్ని సింపుల్గా సింప్లిఫై చేసేయండి ఏమవుతుంది టూ ఇంటూ టూ క్యూబ్ అంటే టూ క్యూబ్ అంటే ఎయిట్ ఎయిట్ టూ జీరో అంతా సిక్స్టీన్ ప్లస్ టూ స్క్వేర్ ఎంట్ అంతా అవుతుంది ఫోర్ ఏ అవుతుంది ప్లస్ త్రీ ఇంటూ టూ అంటే అంతా సిక్స్ మైనస్ ఫైవ్ అంటే వన్ అవుతుంది రైట్ ఈక్వల్ టు ఏమవుతుంది టూ క్యూబ్ అంటే ఎయిట్ టూ స్క్వేర్ ఎంట్ ఎంత ఫోర్ మైనస్ టూ ఇంటూ టూ అంటే ఫోర్ ప్లస్ ఏ అంతేనా ఈ ఫోర్కి ఈ ఫోర్కి పోయిందా ఇప్పుడు ఏ ఎయిట్ తీసుకొస్తే ఏమవుతుంది ఫోర్ ఏ మైనస్ ఏ అవుతుంది సో త్రీ ఏ అవుతుంది త్రీ ఏ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ సిక్స్టీన్ మైనస్ వన్ అంటే ఎయిట్ మైనస్ సిక్స్టీన్ మైనస్ వన్ గా రాసుకోండి ఏమవుతుంది ఎయిట్ లోంచి సిక్స్టీన్ తీస్తే మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ లోంచి మైనస్ వన్ తీస్తే మైనస్ నైన్ అయింది అంటే ఏ యొక్క వాల్యూ ఏమైంది మైనస్ త్రీ అయింది ఏ యొక్క వాల్యూ మైనస్ త్రీ అయితే ఏం చేయాలి ఇప్పుడు జస్ట్ దీనిలో దానిలో మీరు రిప్లేస్ చేసేయండి ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేసేయండి అంటే ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి టూ పెట్టాలి అండ్ ఏ ప్లస్లో ఏం పెట్టాలి మైనస్ త్రీ త్రీ పెట్టాలి మైనస్ త్రీ పెట్టే ఆన్సర్ ఏంటో చూడండి ఏమవుతుంది టూ క్యూబ్ అంటే ఎయిట్ ప్లస్ టూ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఫోర్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ అంటే టూ ఇంటూ టూ అంటే ఫోర్ ప్లస్ ఏ అంటే ఏమవుతుంది మైనస్ త్రీ అవుతుంది ఎయిట్ ప్లస్ ఫోర్ అంతా ట్వెల్వ్ ట్వెల్వ్ మైనస్ ఫోర్ ఎంత ఎయిట్ ఎయిట్ మైనస్ త్రీ ఎంత ఫైవ్ సో ఆన్సర్ ఎక్కడ ఉంది డీలో ఉంది కాబట్టి ఆన్సర్ టీ అనమాట అర్థమైందా దీన్ని ఈక్వల్ చేసిన తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేసాం ఏ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం ఏ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాడికి కావాల్సింది ఏంటి ఏ కాదు వాడికి కావాల్సింది రిమైండర్ కాబట్టి మనం రిమైండర్ అనేది కట్టిపడేశాం ओके ना नैक्स्ट क्वेश्चन चुदा

స్క్వేర్ ప్లస్ టెన్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఏమవుతుంది సిక్స్టీ ఫోర్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ టు పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ ప్లస్ త్రీ ఇంటూ టూ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ టెన్ రైట్ ఇప్పుడు ఏం చేయాలి సిక్స్టీ ఫోర్ మైనస్ సిక్స్టీన్ ఫైవ్ జర్ ఎయిటీ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ టెన్ ఈ ట్వెల్వ్ ప్లస్ టెన్ అంటే ఏమవుతుంది ట్వంటీ టూ అంటే సిక్స్టీ ఫోర్ కి ట్వంటీ టూ యాడ్ చేస్తే ఎంత ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ లో నుంచి ఎయిటీ తీస్తే ఎంత ఆన్సర్ సిక్స్ ఇస్ ది ఆన్సర్ అనమాట అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు Question number five twenty. What must be added to x cube minus three x square plus four x minus seventy five అప్టైన్ ఎ పోరామియల్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఎక్స్ మైనస్ ఫైవ్ అండ్రెడ్ అంటే మీనింగ్ ఏంటి ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ ఫైవ్ తో డివైడ్ చేస్తే దీన్ని దీన్ని ఏమొస్తుంది ఏదో ఒక రిమైండర్ వస్తుంది ఆ రిమైండర్ ని మనం ఏం చేసుకోవాలి జీరో చేసుకోవాలి జీరో చేసుకుంటే అప్పుడు ఏమైపోతుంది ఎంత వాల్యూ యాడ్ చేయాలో తెలిసిపోతుందన్నమాట ఓకేనా సో చేయాల్సింది ఏంటి ఏమీ లేదు ఇప్పుడు వరకు ఏమైతే చేస్తున్నారో అదే చేయండి ఓకేనా అంటే ఏమనుకోవాలి ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అనుకోవాలి అంతేనా ఎక్స్ ఈక్వల్ ట్ ఏమవుతుంది ఫైవ్ అవుతుంది రైట్ ఇప్పుడు వరకు చేసిన క్వశ్చన్స్ అసలు ఎందుకు ఎందుకు ఇది జీరో అనుకుంటున్నాం అని డౌట్ వచ్చిందా ఎందుకు జీరో అనుకుంటున్నావు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోల్ ఎక్స్ప్రెషన్ కి ఇది ఫ్యాక్టర్ అనుకుంటున్నాం అనమాట ఫ్యాక్టర్ అనుకుంటే ఏమవుతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోల్ ని ఏ హోల్ ఎక్స్ప్రెషన్ని ఈ హోల్ ఎక్స్ప్రెషన్ని ఎక్స్ మైనస్ ఫైవ్ ఇంటూ సంథింగ్గా రాసుకోవచ్చు సంథింగ్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ పీగా రాసుకోవచ్చు పీ అంటే ఏమొస్తుంది ఎక్స్క్వే సంథింగ్ సంథింగ్ ఏదో వస్తుంది ఓకేనా సో ఈక్వల్ టు ఏం అవ్వాలి ఈక్వల్ టు ఈ హోల్ ఎక్స్ప్రెషన్ అవ్వాలి రైట్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎక్స్ మైనస్ ఫైవ్ లో ఏం చేస్తున్నాను ఎక్స్ మైనస్ ఫైవ్ నిజీ అనుకుంటున్నారు వల్ల ఎక్స్ ఈక్వల్ టీ ఏమైపోయింది ఫైవ్ అయిపోయింది రైట్ సో ఫైవ్ మైనస్ ఫైవ్ అంటే ఇంటి జీరో సో జీరో ఇంటూ ఈ పి ఏదైతే చేస్తామో హోల్ ఎక్స్ప్రెషన్ ఏమైపోవాలి జీరో అయిపోవాలి జీరో అవుతుందా అవ్వట్లేదని చెక్ చేస్తున్నాం జీరో అనుకోండి ఖచ్చితంగా ఇదేం చేస్తుంది దాన్ని కట్ చేస్తుంది ఒకవేళ జీరో అవ్వలేదనుకోండి ఏమవుతుంది ఇక్కడ ఏదైతే మిగులుతుందో అదే రిమైండర్ అవుతుందనమాట ఇదే రిమైండర్ తెరం సార్ నథింగ్ ఎల్స్ ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి సింపుల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే దేంతోనైతే డివైడ్ చేస్తున్నారో దాన్ని జీరో అనుకోండి ఎక్స్ మైనస్ ఫైవ్ ని ఏమనుకోవాలి జీరో అనుకోవాలి ఎక్స్ ఈక్వల్ ట్ ఫైవ్ అయింది ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఏదైతే వచ్చిందో దాని దీనిలో రిప్లేస్ చేయండి ఏమవుతుంది ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ త్రీ ఇంటూ ఫైవ్ స్క్వేర్ అండ్ అంతా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫోర్ ఇంటూ ఫైవ్ మైనస్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఏమవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫైవ్ త్రీ జేర్ అంతా సెవెంటీ ఫైవ్ ప్లస్ ఫోర్ ఫైవ్ జర్ ట్వంటీ మైనస్ సెవెంటీ ఫైవ్ అంటే ఏమైంది ఈ సెవెంటీ ఫైవ్ ఈ సెవెంటీ ఫైవ్ కలిపితే వన్ ఫిఫ్టీ అయింది ఏ వన్ ఫిఫ్టీ మైనస్ వన్ ఫిఫ్టీ మైనస్ వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఏమవుతుంది మైనస్ ట్వంటీ ఫైవ్ అవుతుంది మైనస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ అంటే ఏమవుతుంది మైనస్ ఫైవ్ అవుతుంది ఏమవుతుంది మైనస్ ఫైవ్ అవుతుంది మైనస్ ఫైవ్కి ఎంత కలిపితే జీరో అవుతుంది జీరో ఎందుకు అవ్వాలి ఎందుకంటే ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అన్నాడు కాబట్టి జీరో అవ్వాలి మైనస్ ఫైవ్కి ఎంత యాడ్ చేయాలి ఎందుకు యాడ్ చేయాలి ఎందుకంటే ఎంత యాడ్ చేస్తే అని అడుగుతున్నాడు కాబట్టి సో ఎంత యాడ్ చేస్తే జీరో అవుతుంది ఫైవ్ యాడ్ చేస్తేనే కదా జీరో అవుతుంది మైనస్ ఫైవ్కి ఫైవ్ యాడ్ చేస్తే జీరో అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటి ఫైవ్ అనమాట అర్థమైందా అర్థమైతే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూడండి ఇఫ్ ఎక్స్ఎస్క్వేర్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బీ వెన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఫైవ్ లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ థర్టీ ఫోర్ ఎక్స్ఎస్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ ఏ వెన్ డివైడ్ బై ఎక్స్ మైనస్ ఫైవ్ ఇక్కడ ఎక్స్ మైనస్ ఫైవ్తోనే చేస్తున్నాడు ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ ఫైవ్తోనే చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు డివైడ్ చేస్తున్నాడు దేని చేస్తున్నాడు వేరు వేరు ఫంక్షన్స్ని డివైడ్ చేస్తున్నాడు చేస్తే ఏమొచ్చింది ఇక్కడ థర్టీ ఫోర్ వచ్చింది ఇక్కడైతే ఏమొచ్చింది ఫిఫ్టీ టూ వచ్చింది కావాల్సింది ఏంటి ఏ ప్లస్ కావాలి ఏ అంటే ఇక్కడ ఉంది బి అంటే ఇక్కడ ఉంది ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనం చేయాల్సింది ఏంటి ఎక్స్ మైనస్ ఫైవ్ని జీరోగా అనుకోవాలి ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈక్వల్టీ ఏమవుతుంది ఫైవ్ అవుతుంది ఈ ఫైవ్ని ఎక్కడ రీప్లేస్ చేయాలి ఎక్కడెక్కడ ఎక్స్ కనిపిస్తే అక్కడక్కడ రీప్లేస్ చేసి పడండి ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అంటే ఫైవ్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది ఏంటూ ఎక్స్ అంటే ఫైవ్ ఏ అవుతుంది ప్లస్ బి రైట్ ఈక్వల్టీ ఏమవుతుంది ఇక్కడ ఈ ఫైవ్ని ఇక్కడ రీప్లేస్ చేసిన తర్వాత మనకు వచ్చేది ఏంటి రిమైండరే కదా రిమైండర్ ఎంతని చెప్పాడు థర్టీ ఫోర్ అని చెప్పాడు కాబట్టి థర్టీ ఫోర్ ఓకే ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ బి ఇంటూ ఫైవ్ అంటే ఫైవ్ బి ప్లస్ ఇక్కడ ఏముంది ఏ ఉంది కదా ఏ ఈక్వల్ టీ ఏమవుతుంది ఫిఫ్టీ టూ అవుతుంది ఎవరు చెప్పారు వాడే కదా చెప్పాడు ఫిఫ్టీ టూ అవుతుంది అని అందుకనే ఫిఫ్టీ టూ రాశాను అనమాట సో దీన్ని సింప్లిఫై చేయండి ఏమవుతుంది ఫైవ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు థర్టీ ఫోర్ లోంచి ట్వంటీ ఫైవ్ పోతే ఎంత అవుతుంది నైన్ అవుతుంది అలాగే ఫైవ్ బి ప్లస్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఫిఫ్టీ టూ టూలోంచి ట్వంటీ ఫైవ్ పోతే ఎంత అవుతుంది ఫిఫ్టీలోంచి ట్వంటీ ఫైవ్ పోతే ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ అంటే ట్వంటీ సెవెన్ అవుతుంది రైట్ ఇప్పుడు చూడండి ఈ ఏకి మల్టిపుల్ ఎంత ఉంది ఫైవ్ ఉంది బికి మల్టిపుల్ ఎంత ఉంది ఫైవ్ ఉంది మనకు కావాల్సింది ఏంటి ఏ ప్లస్ బి సో ఏం చేస్తారంటే జస్ట్ యాడ్ చేసేయండి ఏమవుతుంది ఫైవ్ ఏ ప్లస్ బి ప్లస్ ఫైవ్ బి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏమైంది నైన్ ప్లస్ ట్వంటీ సెవెన్ అయింది రైట్ ఫైవ్ ఏ ప్లస్ ఫైవ్ బి అంటే ఫైవ్ కామన్ తీస్తే ఏమవుతుంది ఏ ప్లస్ బి అవుతుంది అలాగే ఇక్కడ ఏముంది ఏ ప్లస్ బి ఉంది ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ప్లస్ నైన్ అంటే ఎంత అవుతుంది నైన్ ప్లస్ ట్వంటీ సెవెన్ అంటే థర్టీ సిక్స్ అవుతుంది రైట్ ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి ఏమవుతుంది ఫైవ్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి అంటే సిక్స్ ఇంటూ ఏ ప్లస్ బి కదా అవుతుంది సో సిక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు థర్టీ సిక్స్ మరి ఏ ప్లస్ బి ఏం అవుతుంది సిక్స్ తో కట్ చేస్తే సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ఆన్సర్ ఏంటి సిక్స్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏలో లో కాబట్టి ఆన్సర్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా ఇప్పుడు మనం వీడియోలో సెకండ్ స్టేజ్ కి చేరుకున్నాం సెకండ్ స్టేజ్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయంటే సక్సెసివ్ డివిజన్ పైన క్వశ్చన్స్ ఉంటాయి సక్సెసివ్ డివిజన్ పైన క్వశ్చన్స్ ఎస్ఎస్సీ అండ్ రైల్వే ఎగ్జామ్ లో చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి ఇలాంటి వాటిని సింపుల్ గా ఆన్సర్ చేసేయొచ్చు బట్ బిఫోర్ దట్ మనం ఏం చేద్దాం అంటే సక్సెసివ్ డివిజన్ అంటే ఏంటో చూద్దాం సక్సెసివ్ డివిజన్ రిమైండర్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం ఇప్పుడు సక్సెసివ్ డివిజన్ అంటే మీనింగ్ ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ ఎయిట్ అనే నెంబర్ని తీసుకుందాం ఈ వన్ ట్వంటీ ఎయిట్ అనే నెంబర్ని తో డివైడ్ చేద్దాం ఇవన్నీ కూడా ఏంటి ఎగ్జాంపుల్స్ ఫైవ్ టూ జెర్ ఎంత టెన్ కంటిన్యూషన్ ఏం మిగిలింది ట్వంటీ ఎయిట్ మిగిలింది ఫైవ్ ఫైవ్ జేర్ ఎంత ట్వంటీ ఫైవ్ రైట్ ఫైనల్గా ఏం మిగిలింది త్రీ మిగిలింది ఈ త్రీ ఏదైతే ఉందో అదేమవుతుంది రిమైండర్ అవుతుంది రైట్ రిమైండర్ ఏంటది రిమైండర్ వన్ అలాగే ఇదేంటిది ట్వంటీ ఫైవ్ అనేది క్వశ్చన్ వన్ అనమాట ఓకే ఇప్పుడు కంటిన్యూషన్ లో వాడు ఏం చెప్తాడంటే ఫైవ్ తో డివిజన్ చేసిన తర్వాత త్రీతో డివిజన్ చేయమన్నాడు అనుకుందాం ఫైవ్ తో డివిజన్ చేసిన తర్వాత దేంతో డివిజన్ చేయమన్నాడు త్రీతో డివిజన్ చేయమన్నాడు సో త్రీతో దేన్ని డివిజన్ చేయాలి ఎప్పుడు కూడా క్వశ్చన్ ని డివిజన్ చేయాలి సో ట్వంటీ ని డివిజన్ చేయాలి దేంతో త్రీతో త్రీతో డివిజన్ చేయండి ఎంత అవుతుంది త్రీ ఎయిట్ జ్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఫైనల్ గేమ్ ఏం మిగిలింది వన్ మిగిలింది ఇప్పుడు ఈ వన్ ఏమవుతుంది రిమైండర్ టూ అవుతుంది రైట్ కంటిన్యూషన్ లో ఇంకేమంటాడు సే ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్తో డివిజన్ చేయమన్నాడు సెవెన్ తో డివిజన్ చేయమంటే ఏం చేయాలి సెవెన్ తో డివైడ్ చేయాలి దేన్ని డివైడ్ చేయాలి ఈ క్వశ్చన్ టూని ని డివైడ్ చేయాలి క్వశ్చన్ టూ ఎంత ఎయిట్ కదా సో ఎయిట్ ని డివిజన్ చేస్తే ఏమవుతుంది సెవెన్ వన్ జర్ సెవెన్ అవుతుంది రైట్ ఫైనల్ గేమ్ ఏం మిగిలింది రిమైండర్ వన్ మిగిలింది ఇక్కడతో ఆపేయాలా అంటే ఆపాలా లేదా అనేది వాడు చెప్తాడనమాట సే ఫర్ ఎగ్జాంపుల్ కి మనం త్రీ నెంబర్స్ తోని డివిజన్ అనుకుందాం కావాలంటే మనం టెన్ నెంబర్స్ తోనే డివిజన్ చేయొచ్చు రైట్ కానీ మనం ఏం చేద్దాం ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడతో నాపేద్దాం సో వాడు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడంటే ఈ వన్ ట్వంటీ ఎయిట్ అనే నెంబర్ నేను ఇచ్చేశాను కదా వాడు ఇవ్వడది వాడు ఇవ్వకుండా ఏం చేస్తాడంటే ఏ తో డివిజన్ చేస్తున్నాడో ఇస్తాడు అంటే ఫైవ్తో డివిజన్ చేస్తున్నాడు త్రీతో డివిజన్ చేస్తున్నాడు సెవెన్తో డివిజన్ చేస్తున్నాడు అలాగే ఏమిస్తాడంటే రిమైండర్స్ ఇస్తాడు రిమైండర్స్ ఎంత వచ్చాయి త్రీ వచ్చింది సో రిమైండర్ త్రీ ఇంకేం వచ్చింది రిమైండర్ సెకండ్ రిమైండర్ వన్ వచ్చింది సో రిమైండర్ టూ ఇస్ వన్ థర్డ్ రిమైండర్ ఏమొచ్చింది థర్డ్ రిమైండర్ కూడా వన్ వచ్చింది మీకు ఫైనల్గా ఏం అడుగుతాడంటే ఈ నెంబర్ అడగచ్చు ఈ నెంబర్ అంటే ఏ నెంబర్ ఈ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు అనమాట ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలో తెలియాలంటే లాస్ట్ క్వశ్చన్ ఎంత కూడా తెలియాలి లాస్ట్ క్వశ్చన్ టెన్త్ ఉంది వన్ ఉంది కదా సో వన్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ అని రాసుకోండి క్వశ్చన్ కూడా వాడు ఇస్తాడు ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేయాలో అది కూడా నేను చెప్తాను బట్ ఫస్ట్ అయితే క్వశ్చన్ ఇచ్చింది మనం తీసుకుందాం ఓకే సో ఏం ఇచ్చాడు వన్ ఇచ్చాడు కాబట్టి వన్ అని రాసుకోండి వన్ అని ఇచ్చిన తర్వాత మనకి ఈ నెంబర్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత ఈ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత ఈ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి ఈ సెవెన్ కి వన్ తో మల్టిప్లై చేయాలి సెవెన్ కి వన్ తో మల్టిప్లై చేసి ఏం చేయాలి ఈ వన్ ని యాడ్ చేయాలి అంతే కదా డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ శేషం రిమైండర్ రైట్ సో డిడి అంటే ఏంటి సో డిడి అంటే మనకు కావాల్సింది డి అంటే ఎంత సెవెన్ మనకి ఇచ్చాడు కదా అలాగే క్వశ్చన్ కూడా మనకి ఇచ్చాడు కదా ఎంతని వన్ అని రిమైండర్ కూడా వాడు ఇచ్చాడు కదా వన్ అని సో సెవెన్ ఇంటూ వన్ అంటే ఎంత అవుతుంది సెవెన్ ప్లస్ వన్ అంటే ఎయిట్ అవుతుంది అంతేనా సో సెవెన్ ఇంటూ వన్ ప్లస్ వన్ అంటే వచ్చింది ఎయిట్ వచ్చింది అంటే మనకి ఏ నెంబర్ వచ్చేసింది ఈ నెంబర్ వచ్చేసింది ఈ నెంబర్ వచ్చేసిన తర్వాత మనకేం కావాలి ఈ నెంబర్ కావాలి ఈ నెంబర్ కావాలంటే ఏం చేస్తాం ఈ నెంబర్ ఇంటూ ఈ నెంబర్ అంతేనా ఈ నెంబర్ ఇంటూ ఈ నెంబర్ ప్లస్ ఈ నెంబర్ చేయాలి అంటే జస్ట్ మీరు ఎలా చేస్తారంటే సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి మల్టీప్లై చేయండి అలాగే దీనికి ప్లస్ చేయండి రైట్ అలాగే ఇక్కడ కూడా సేమ్ చేయండి యాస్ట్రీస్గా త్రీ ఇంటూ ఎయిట్ చేయండి ప్లస్ వన్ చేయండి ఇంటూ ప్లస్ వన్ సో త్రీ ఇంటూ ఎయిట్ అంటే ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ అంటే ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ వచ్చిందా అలా ట్వంటీ ఫైవ్ వచ్చింది ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే అంత వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ అంటే అంత వన్ ట్వంటీ ఎయిట్ సో వన్ ట్వంటీ ఎయిట్ అనే నెంబర్ని మనం చేరుకున్నాం సక్సెస్ఫుల్గా ఓకే ఇప్పుడు క్వశ్చన్స్ ఎలాంటి వాడగచ్చంటే ఏ నెంబర్ అని అడగచ్చు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏమి అంటే ఇలా వచ్చిన నెంబర్ కి ఇలా వచ్చిన నెంబర్ ని సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైవ్ త్రీ సెవెన్ తో కాకుండా ఫైవ్ త్రీ సెవెన్ తో కాకుండా ఫోర్ టూ ఫైవ్తో డివిజన్ చేస్తే ఫోర్ టూ ఫైవ్తో డివిజన్ చేస్తే ఏం రిమైండర్స్ వచ్చాయో అడుగుతాడు అడిగితే ఏం చేయాలి జస్ట్ మీరు కట్ చేస్తూ వెళ్ళిపోండి ఫోర్ త్రీ జీర్ అంతా ట్వెల్వ్ ఫోర్ టూ జీర్ అంతా ఎయిట్ అంటే ఏమొచ్చింది రిమైండర్ జీరో వచ్చింది అలాగే టూతో డివిజన్ చేయండి ఏమొస్తుంది టూ సిక్స్టీన్ జెల్ థర్టీ టూ రిమైండర్ ఏం వచ్చింది జీరో వచ్చింది ఫైవ్ త్రీ జీర్ అంతా ఫిఫ్టీన్ సో ఫైవ్ త్రీ సై ఫిఫ్టీన్ అంటే రిమైండర్ ఏమి వచ్చింది ఇవన్న వచ్చింది సో క్వశ్చన్ ఏమి అడుగుతాడంటే రిమైండర్స్ ఏమొచ్చాయి అడగవచ్చు లేదంటే రిమైండర్ యొక్క సమ్ అడగచ్చు లేదంటే రిమైండర్ యొక్క మల్టిప్లికేషన్ అడగొచ్చు ఏదైనా అడగచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఇలా చూసి భయపడాల్సిన పని లేదు మనం ఈజీగా ఆన్సర్ చేస్తాం జస్ట్ క్వశ్చన్స్ ని ఫాలో అయిపోండి ఓకేనా ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ని చేసే ముందు మనం చేద్దాం అంటే ఇక్కడ ఒకవేళ క్వశ్చన్ ఇవ్వకపోతే ఏమవుతుందో చూద్దాం సే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో చూడండి ఏమవుతుందో త్రీతో ఫైవ్తో సెవెన్తో డివైడ్ చేసినప్పుడు ఏమేమి రిమైండర్స్ వచ్చాయి టూ టూ వన్ అనే రిమైండర్స్ వచ్చాయి అండ్ క్వశ్చన్ ఏంటి ఫైనల్ క్వశ్చన్ వన్ అని ఇచ్చాడు కానీ ఇప్పుడు క్వశ్చన్లో ఏమిస్తాడని చెప్పాను ఈ క్వశ్చన్ ఇవ్వడు అలాగే ఈ వన్ ట్వంటీ ఎయిట్ అనే నంబర్ కూడా ఇవ్వడు అలాంటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలంటే జస్ట్ మీరు ఏమనుకుంటారంటే త్రీ ఫైవ్ సెవెన్ వాడు ఏవైతే ఇచ్చాడో వాటిని గా రాసుకుని రాసుకున్న తర్వాత ఇక్కడ వన్ అయినా అనుకోవచ్చు జీరో అని అనుకోవచ్చు వన్ అయినా అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు జీరో అని అనుకోవచ్చు బట్ ఇలా జీరో అనుకునే ముందు మీరేం చెక్ చేయాలంటే ఇక్కడ త్రీ ఫైవ్ సెవెన్ ఉన్నాయి కదా ఇక్కడ ఎలా ఉండాలంటే సెవెన్ ఫైవ్ త్రీ ఉండాలన్నమాట అంటే ఇలా యాస్టీజ్ గా పైకి వెళ్ళాలన్నమాట ఓకేనా లేకపోతే ఏం చేయాలి అప్పుడు కూడా చెప్తాను సెవెన్ ఇంటూ జీరో ఎంత జీరో జీరో ప్లస్ వన్ అంతా వన్ ఫైవ్ ఇంటూ వన్ అంతా ఫైవ్ ఫైవ్ ప్లస్ టూ ఎంత సెవెన్ సెవెన్ ఇంటూ త్రీ అంతా ట్వంటీ వన్ ప్లస్ టూ అంటే ఎంత అవుతుంది ట్వంటీ త్రీ అవుతుంది ఈ ట్వంటీ త్రీ ఏంటి లీస్ట్ పాజిల్ నెంబర్ అనమాట ఈ ట్వంటీ త్రీ ఏంటి లీస్ట్ పాజిబుల్ నెంబర్ ఎందుకలా లీస్ట్ పాజిబుల్ నెంబర్ అని చెప్తున్నాను ఎందుకంటే మనం జీరో తీసుకున్నాం కాబట్టి ఇంతకంటే చిన్న నెంబర్ ఏది ఉండదు ఈ త్రీ ఫైవ్ సెవెన్తో సక్సెసివ్గా డివైడ్ చేస్తే టూ టూ వన్ వచ్చేది సో లీస్ట్ పాజిబుల్ నెంబర్ ఏంటి ట్వంటీ త్రీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ ట్వంటీ త్రీకి సెవెన్ ఫైవ్ త్రీతో సక్సెసివ్ గా డివైడ్ చేయండి ఏమవుతుందో చూడండి సెవెన్ ఫైవ్ త్రీతో సక్సెసివ్ గా డివైడ్ చేద్దాం సెవెన్ త్రీ జీర్ అంతా ట్వంటీ వన్ రిమైండర్ ఎంత వచ్చింది టూ వచ్చింది ఫైవ్ ఎంత త్రీ ఫైవ్ ఎంతలా త్రీ కాదు కాబట్టి ఫైవ్ జీరో జీరో త్రీ రైట్ ఇక్కడ ఏమొస్తుంది త్రీ వస్తుంది ఇక్కడ జీరో ఉంది మరి జీరో ఉందంటే మీనింగ్ ఏంటి జీరోని త్రీ ఏమో ఇలా కట్ చేయాలి త్రీ జీరో జేర్ జీరో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది జీరో వస్తుంది అనమాట ఓకేనా సో టూ త్రీ జీరో ఇక్కడ కూడా వచ్చి టూ త్రీ జీరో ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ టూ త్రీ జీరో ఎప్పుడు వచ్చింది వన్ పెట్టుకుంటే వచ్చింది ఇక్కడ టూ త్రీ జీరో ఎప్పుడు వచ్చింది జీరో పెట్టుకున్నా సరే వచ్చింది అలాంటప్పుడు మనం జీరో పెట్టుకుని చిన్న నెంబర్ తీసుకుంటే సరిపోతుంది కదా సో ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలి ఎప్పుడైనా సరే ఇక్కడ లాస్ట్ లో కొఫిషియంట్ ఎవ్వని నెంబర్ ఏదైనా ఉందనుకోండి మీరు ఏం చేస్తారు జస్ట్ చెక్ చేయాల్సింది ఇక్కడ త్రీ ఫైవ్ సెవెన్ ఉంటే ఇక్కడ సెవెన్ ఫైవ్ త్రీ ఉందా ఉంటే ఏం చేయాలి జీరో అని పెట్టుకోవాలన్నమాట ఒకవేళ వేరే నెంబర్స్ ఉంటే అప్పుడు ఏం చేస్తాడు వాడు ఏం చేస్తాడంటే లీస్ట్ అనే పదాన్ని వాడతాడు లీస్ట్ అనే పదాన్ని వాడాడు అంటే మీనింగ్ ఏంటి మనం జీరోని పెట్టుకోవాలన్నమాట ఓకేనా సో జీరో పెట్టుకుంటే నార్మల్ గా మీకైతే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దామా ఫస్ట్ నెంబర్ సెవెన్ చూడండి ఏమి ఇచ్చాడు ఫైండ్ ది నెంబర్ వెన్ సక్సెసివ్లీ డివైడెడ్ బై అంటే ఈ సక్సెసివ్లీ అనే వర్డ్ ఏదైతే ఉందో అది కీ వర్డ్ అనమాట సక్సెసివ్లీ అనే వర్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి దీంతో డివైడ్ చేస్తున్నాం త్రీ ఫైవ్ సెవెన్తో డివైడ్ చేస్తున్నాం దీంతోనైతే డివైడ్ చేస్తున్నాం వాటిని లెఫ్ట్ సైడ్లో వేసుకోండి లెఫ్ట్ సైడ్లో వేసుకున్నారా లెఫ్ట్ సైడ్లో వేసుకున్న తర్వాత రిమైండర్స్ ఏమి వచ్చాయి టూ వన్ త్రీ వచ్చాయి రిమైండర్స్ ఏవైతే వచ్చాయో వాటిని యాస్టిజ్గా నుంచి కిందకి ఇలా రాసుకోండి త్రీకి రెస్పెక్టివ్లీ టూ ఫైవ్కి రెస్పెక్టివ్లీ వన్ సెవెన్కి రెస్పెక్టివ్లీ వచ్చింది త్రీ వచ్చిందనమాట ఓకేనా అండ్ లాస్ట్ క్వశ్చెంట్ ఏంటి త్రీ లాస్ట్ క్వశ్చన్ వాడిస్తే మీరు రాసుకోండి లేకపోతే జీరో అయినా రాసుకోవచ్చు వన్ అయినా రాసుకోవచ్చు తర్వాత ఏం చేయాలో చూడండి మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను జాగ్రత్తగా చూడండి సే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీన్ అనే నెంబర్ని తో డివైడ్ చేసామనుకోండి ఏం వస్తుంది క్వశ్చెంట్ త్రీ వస్తుంది ఫైవ్ త్రీ జీరో ఎంత అవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది రిమైండర్ ఏమొచ్చింది వచ్చింది వన్ వచ్చింది ఇప్పుడు మనకి ఈ నెంబర్ కావాలంటే ఏం చేస్తాం ఈ రెండు మల్టిప్లై చేస్తావా అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి దీన్ని మల్టిప్లై చేయాలి అంతేనా సెవెన్ త్రీ జర్ ఎంత అవుతుంది ట్వంటీ వన్ అవుతుంది అండ్ ఏం చేస్తాం ఫైవ్ త్రీ జర్ ఫిఫ్టీన్ చేసిన తర్వాత ప్లస్ వన్ చేసాం అంతేనా అంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ రిమైండర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లస్ చేయాలన్నమాట అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేస్తాం మల్టిప్లై చేస్తాం అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేస్తాం ప్లస్ చేసి ఆ రెండింటిని చేసిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ పెట్టండి అంటే ఏమైంది సెవెన్ త్రీ జర్ ట్వంటీ వన్ ప్లస్ త్రీ అంటే ఏమైంది ట్వంటీ ఫోర్ అయింది ఆ ట్వంటీ ఫోర్ ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం వస్తుంది ఇక్కడ ఏం వస్తుందంటే ట్వంటీ ఫోర్ కి ఫైవ్ తో మళ్ళీ మల్టిప్లై చేయాలి ప్లస్ ఏం చేయాలి వన్ చేయాలన్నమాట ఫైవ్ ఫోర్ జీరో అంతా ట్వంటీ ఫైవ్ టూ జీరో అంతా టెన్ అంటే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ట్వంటీ ప్లస్ వన్ అంటే ఏమవుతుంది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ అవుతుంది మరి ఇక్కడ ఏం వాల్యూ వస్తుందో అది మనకి కావాలన్నమాట ఇక్కడ ఏం వాల్యూ వస్తుంది వన్ ట్వంటీ వన్ ఇంటూ త్రీ ప్లస్ టూ అనమాట వన్ ట్వంటీ వన్ ఇంటూ త్రీ అంటే త్రీ వన్ జో త్రీ ట్వెల్వ్ త్రీ జో థర్టీ సిక్స్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ త్రీ సిక్స్టీ త్రీకి ప్లస్ టూ చేస్తే ఏమైంది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అయింది ఇప్పుడు ఈ వాల్యూ వచ్చిందా ఈ వాల్యూ వచ్చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసినట్టు అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చూడండి సక్సెసివ్ డివిజన్ సక్సెసివ్ అని అంటే కీవర్డ్ తెలిసిపోయింది కదా ఏం చేయాలి డివిజన్ ఆఫ్ నెంబర్ బై అన్నాడు కాబట్టి ఈ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఈ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఏవైతే ఉన్నాయో వాటిని యాస్టీస్గా ఇక్కడ రాసుకోండి టూ త్రీ ఫైవ్ సెవెన్ రాసుకున్నాం రిమైండర్స్ ఏమొచ్చాయి వన్ వచ్చింది ఫోర్ వచ్చింది జీరో వచ్చింది ఫైవ్ వచ్చింది వాటిని కూడా గా రాసుకున్నాం రాసుకున్న తర్వాత ఏమైంది వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది రిమైండర్స్ ఇఫ్ ది సేమ్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై సెవెన్ ఫైవ్ త్రీ అండ్ టూ సక్సెసివ్లీ అని అడిగాడు అనమాట ఓకే దేంతో డివైడ్ చేయాలి సెవెన్ తో డివైడ్ చేయాలి ఫైవ్ తో డివైడ్ చేయాలి త్రీతో డివైడ్ చేయాలి టూతో తో డివైడ్ చేయాలి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అసలు ఇక్కడ ఏ నెంబర్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి అసలు క్వశ్చన్ ఏంటో తెలుసా క్వశ్చన్ ఏంటో తెలియదు క్వశ్చన్ ఏంటో తెలియనప్పుడు నుంచి అంటే మనం జీరో అనుకోవచ్చు లేదంటే వన్ అనుకోవచ్చు లేదంటే టూ అనుకోవచ్చు ఫైవ్ అనుకోవచ్చు టెన్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు బట్ మీరు ఏమనుకుంటారంటే జీరో అనుకోండి ఓకేనా జీరో అనుకుంటే ఏంటి యూజ్ అంటే అన్నింటికంటే చిన్న నెంబర్ వస్తుంది ఓకేనా సెవెన్ ఇంటూ జీరో అంటే ఎంత జీరో జీరో ప్లస్ ఫైవ్ అంటే ఏమవుతుంది ఫైవ్ అవుతుంది అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉండేది ఫైవ్ అనే నెంబర్ ఉండేది అనమాట ఓకే అలాగే ఇక్కడ ఏ నెంబర్ ఉండేది ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ జీరో అంటే ట్వంటీ ఫైవ్ ఉండేదనమాట ఓకేనా ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ అంటే ఎంత అవుతుంది సెవెంటీ ఫైవ్ ప్లస్ ఏం చేయాలి ఫోర్ చేయాలి సెవెంటీ ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే ఎంత అవుతుంది సెవెంటీ నైన్ అవుతుంది అలాగే టూ ఇంటూ సెవెంటీ నైన్ అంటే ఏమవుతుంది ఎయిటీ ఇంటూ టూ అంటే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ సిక్స్టీ సిక్స్టీలోంచి టూ తీసేయండి ఎంత అవుతుంది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ఏం చేయాలి వన్ చేయాలి కాబట్టి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ అవుతుందనమాట ఓకేనా సో ఏమొచ్చింది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ వచ్చింది ఈ వన్ ఫిఫ్టీ నైన్ ని దేని దేనేంతో డివైడ్ చేయమని చెప్పాడు సెవెన్తో ఫైవ్తో త్రీతో అలాగే టూ తో కూడా డివైడ్ చేయమని చెప్పాడు సో ఒక్కొక్క దాంతో డివైడ్ చేసేయండి ఏమవుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వన్ ఫిఫ్టీ నైన్ ని సెవెన్ తో డివైడ్ చేయండి ఏమవుతుంది సెవెన్ టూ జెర్ ఫోర్టీన్ ఇంకెంత ఉంది నైన్టీన్ ఉంది కదా నైన్టీన్ అంటే ఏమవుతుంది సెవెన్ టూ జెర్ ఫోర్టీన్ అవుతుంది అవునా అంటే ఏమైంది రిమైండర్ ఫైవ్ మిగిలింది సో రిమైండర్ ఏం మిగిలింది ఫైవ్ మిగిలింది అనమాట ఓకేనా ఇప్పుడు ఈ ట్వంటీ టూ ని ఫైవ్ తో డివైడ్ చేయండి ఏమవుతుంది ఫైవ్ ఫోర్ జెడ్ ట్వంటీ అవుతుంది రిమైండర్ ఏం మిగులుతుంది టూ మిగులుతుంది ఈ ఫోర్ ని త్రీతో డివైడ్ చేస్తే ఏమవుతుంది త్రీ వన్ జెడ్ త్రీ రిమైండర్ ఏం మిగిలింది వన్ మిగిలింది ఇప్పుడు ఈ టూతో ఈ వన్ ని డివైడ్ చేస్తే ఏం మిగులుతుంది రిమైండర్ వన్ ఏ మిగులుతుంది ఎందుకంటే టూ కంటే ఇది ఇచ్చిన నంబర్ కదా అందుకని రిమైండర్ ఏం మిగిలింది వన్ మిగిలింది అంటే ఏమైంది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి మనకు కావాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ది రిమైండర్స్ కదా కావాల్సింది సో ఫైవ్ ప్లస్ టూ అంటే సెవెన్ సెవెన్ ప్లస్ వన్ అంటే ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ అంటే ఏమవుతుంది నైన్ ఇస్ ది ఆన్సర్ అవుతుంది అనమాట అర్థమైందా ఏం చేయాలి జస్ట్ ఈ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి ఈ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ అయినా అంటే వన్ ఫిఫ్టీ ఏ కాకపోవచ్చు ఇక్కడ నేను జీరో కాకుండా వన్ పెట్టా అనుకోండి వన్ పెట్టితే వేరే ఆన్సర్ ఏదైనా రావచ్చు కానీ ఆన్సర్ మాత్రం నైనే అవుతుంది మీరు కావాలంటే చెక్ చేసుకోండి అది ఇది ఎందుకు పెట్టుకోవడం అని మనం ఏం చేస్తాం జీరోని పెట్టుకున్నాం అనమాట మనకి రిమైండర్ అనే కాన్సెప్ట్ చెప్పాను కదా మనకి ఒక పరం లాంటిది అనమాట రిమైండర్ అనే కాన్సెప్ట్ లో మనకి ఎంత ఫీజిబిలిటీ అంటే అంత ఫీజిబిలిటీ ఉంది మనకు అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది సో జీరో అనుకున్నా సరే మనకు ఆన్సర్ ఏం వస్తుంది కరెక్ట్ గానే వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో జీరో అనుకోవడం వల్ల ఇక్కడ అన్నింటికంటే చిన్న నెంబర్ వచ్చింది ఒకవేళ నేను వన్ అనుకున్నాను అనుకోండి వన్ ఫిఫ్టీ నైన్ కంటే పెద్ద నెంబర్ వస్తుంది మళ్ళీ డివైడ్ చేయడం అనేది కష్టం అవుతుంది రైట్ ఎందుకు అంత కష్టపడడం కష్టపడడం అనవసరం కదా కాబట్టి నేను జీరో అనుకున్నాను అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు Question number 921. A number successively divided by three four seven. 4, దేని డివైడ్ చేస్తున్నాం త్రీతో ఫోర్తో సెవెన్తో డివైడ్ చేస్తున్నాం రిమైండర్స్ ఏమి వచ్చాయి టూ త్రీ అండ్ ఫైవ్ వచ్చాయి కంటిన్యూస్ ఏమన్నాడు వాట్ విల్ బి ది రిమైండర్ వెన్ ఎయిటీ ఫోర్ డివైడ్స్ దే సేమ్ నెంబర్ అన్నాడు ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలంటే క్వశ్చన్ ఏంటో తెలియాలి క్వశ్చన్ ఇచ్చాడు ఇవ్వలేదా ఇవ్వలేదు ఇవ్వకపోతే ఇంకా మంచిది జీరో అనుకోవచ్చు సో ఇప్పుడు ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది ఈ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో సెవెన్ ఇంటూ జీరో అంటే ఎంత జీరో జీరో ప్లస్ ఫైవ్ అంటే ఎంత ఫైవ్ ఫోర్ ఇంటు ఫైవ్ అంటే ఎంత ట్వంటీ ట్వంటీ ప్లస్ త్రీ అంటే ఎంత ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇంటూ త్రీ అంటే ఎంత సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ ప్లస్ టూ అంటే ఎంత సిక్స్టీ నైన్ ప్లస్ టూ అంటే సెవెంటీ వన్ అయిపోయింది ఇప్పుడు ఈ సెవెంటీ వన్ ని ఎయిటీ ఫోర్తో డివైడ్ చేయండి ఏమొస్తుంది ఎయిటీ ఫోర్ కంటే సెవెంటీ వన్ చిన్న నెంబర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సెవెంటీ వన్ అవుతుంది ఓకే ఈజీగా ఉందా సింపుల్గా ఉందా నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ టెన్ చూడండి ఈ నెంబర్ వన్ డివైడెడ్ సక్సెసివ్లీ బై సిక్స్ సెవెన్ ఎయిట్ దేని ఎంతో డివైడ్ చేస్తున్నావు సిక్స్ తో సెవెన్ తో ఎయిట్ తో డివైడ్ చేస్తున్నాం ఇట్ లీవ్స్ ది రిమైండర్స్ వాట్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ అనేవి రిమైండర్స్ అయ్యాయి అయితే ఏం కావాలి వాట్ విల్ బి ది లాస్ట్ రిమైండర్ వెన్ సచ్ లీస్ట్ పాజిబుల్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై ఎయిట్ సెవెన్ సిక్స్ అంటే మీనింగ్ ఏంటి ఎయిట్ తో సెవెన్ తో సిక్స్ తో దేన్ని డివైడ్ చేయాలంట ఇక్కడ ఏదైతే నెంబర్ లీస్ట్ పాజిబుల్ నెంబర్ ఉంటుందో దాన్ని డివైడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది అని అడుగుతున్నాడు అనమాట ఈజీగా ఆన్సర్ చేయొచ్చు చూడండి ఏం చేయాలి లీస్ట్ పాజిబుల్ నెంబర్ అడిగాడు కాబట్టి ఇక్కడ మనం ఏమనుకోవాలి క్వశ్చన్లో జీరో అనుకోవాలి అడిగితే ఎప్పుడు కూడా లీస్ట్ పాజిబుల్ నెంబరే అడుగుతాడు తప్ప వేరే ఇతర నెంబర్ ఏది కూడా అడగడు ఓకేనా ఎయిట్ ఇంటూ జీరో అంటే ఏమవుతుంది జీరో ప్లస్ ఫోర్ అంటే ఫోర్ సెవెన్ ఫోర్ జీరో అంతా ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ అంటే థర్టీ థర్టీ ప్లస్ త్రీ అంటే ఏమవుతుంది థర్టీ త్రీ వచ్చింది సిక్స్ ఇంటూ థర్టీ త్రీ అంటే ఏమవుతుంది సిక్స్ త్రీ జీర్ ఎయిటీన్ సిక్స్ త్రీ జీర్ ఎయిటీన్ అంటే వన్ నైన్టీ ఎయిట్ ప్లస్ త్రీ అంటే ఏమవుతుంది వన్ నైంటీ ఎయిట్ కి త్రీ యాడ్ చేస్తే టూ హండ్రెడ్ అండ్ వన్ అవుతుంది సో లీస్ట్ పాజిబుల్ నెంబర్ అంతా టూ నాట్ వన్ మీకు అడిగింది ఏంటి లీస్ట్ పాజిబుల్ నెంబర్ అడగలేదు అడిగాడు లాస్ట్ రిమైండర్ ఆఫ్ ది లీస్ట్ పాజిబుల్ నెంబర్ అంటే ఇక్కడ వాల్యూ వస్తుందో కావాలన్నమాట సో ఇప్పుడు ఎయిట్ తో దే డివైడ్ చేయాలి టూ హండ్రెడ్ వన్ డివైడ్ చేయండి అంటే ఏమొస్తుంది ఎయిట్ టూ సిక్స్టీన్ ఇంకెంత మిగిలింది ఫార్టీ వన్ మిగిలింది అంటే ఎయిట్ ఫైవ్ జీర్ అంతా ఫార్టీ సో రిమైండర్ ఏమొచ్చింది వన్ వచ్చింది అనమాట ఓకే ఇప్పుడు ఈ సెవెన్ తో ఈ ట్వంటీ ఫైవ్ డివైడ్ చేయండి ఏమొస్తుంది సెవెన్ త్రీజర్ అంతా ట్వంటీ వన్ వస్తుంది అంటే రిమైండర్ ఏం వచ్చింది ఇక్కడ ఇక్కడ రిమైండర్ ఏం వచ్చింది అంటే ఫోర్ వచ్చింది సెవెన్ త్రీజర్ ట్వంటీ వన్ అంటే ట్వంటీ ఫైవ్ లో ట్వంటీ వన్ పోతే ఫోర్ రిమైండర్ వస్తుంది రైట్ ఇప్పుడు త్రీని దేంతో డివైడ్ చేయాలి సిక్స్ తో డివైడ్ చేయాలి త్రీని సిక్స్ తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏం వస్తుంది సిక్స్ కంటే చిన్న నెంబర్ కాబట్టి ఇక్కడ రిమైండర్ ఏం వస్తుంది త్రీ వస్తుంది వాడికి కావాల్సింది ఏంటి లాస్ట్ రిమైండర్ కదా కావాలి లాస్ట్ రిమైండర్ కావాలంటే లాస్ట్ రిమైండర్ ఏమవుతుంది త్రీ ఆన్సర్ అవుతుంది ఒకవేళ ఆన్సర్ సమ్ కావాలని అనుకోండి సమ్ కావాలంటే ఏం చేస్తాం వన్ ప్లస్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ ఏమవుతుంది ఎయిట్ అవుతుంది ఒకవేళ మల్టిప్లికేషన్ అడిగాడు అనుకోండి ప్రొడక్ట్ అడిగాడు అనుకోండి ప్రోడక్ట్ అడిగితే ఏమవుతుంది వన్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఇంటూ త్రీ ఎంత అవుతుంది ట్వల్వ్ అవుతుంది కానీ అడిగింది ఏంటి లాస్ట్ రిమైండర్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఈ త్రీ అవుతుంది అనమాట ఓకే ఏ త్రీ అవుతుంది ఈ త్రీ అవుతుంది సో ఆన్సర్ ఈజ్ త్రీ అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ లెవెన్ చూడండి వెన్ ఏ నెంబర్ సక్సెసివ్లీ డివైడెడ్ బై సెవెన్ ఫైవ్ ఫోర్ సక్సెసివ్లీ అనేది ఏంటి కీవర్డ్ కీవర్డ్ ఎప్పుడైతే వచ్చిందో దీంతోనైతే డివైడ్ చేస్తున్నావు అవన్నీ కూడా ఇటువైపు వేసుకోవాలి లెఫ్ట్ సైడ్లో వేసుకోండి వేసుకున్న తర్వాత ఏం ఇట్ లీవ్స్ ది రిమైండర్స్ రిమైండర్స్ అన్ని ఇటువైపు వేసుకోవాలి రైట్ సైడ్లో వేసుకోండి రైట్ సైడ్ రిమైండర్ రిమైండర్ రైట్ సైడ్ ఓకే కంటిన్యూషన్లో ఉన్నాడు వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ రిమైండర్స్ ఏం కావాలి సమ్ కావాలి వెన్ ది స్మాలెస్ట్ సచ్ నెంబర్ ఈజ్ సక్సెసివ్లీ డివైడెడ్ బై ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సిక్స్ తో డివైడ్ చేయాలి అంటే దీన్ని డివైడ్ చేయాలి స్మాలెస్ట్ ఆఫ్ సచ్ నెంబర్ అంటే ఏం వేసుకోవాలి వెంటనే మీరు స్మాలెస్ట్ అని చూడగానే జీరో వేసుకోవాలి స్మాలెస్ట్ అని చెప్పకపోయినా సరే మీరు జీరోనే వేసుకోండి జీరో వేసుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది అత్యంత చిన్న నెంబర్ ఏదైతే అది వస్తుందనమాట సో దానివల్ల ఏమవుతుంది మన క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయిపోతుంది సో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత ఇది ఫైండ్ అవుట్ చేయాలి ఆ నెంబర్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ పెట్టుకొని మళ్ళీ దాని నుంచి ఇది ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఇది ఫైండ్ అవుట్ చేసి ఇది 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 ఏం చేయాలి సమ్ చేయాలి చూడటానికి చెప్పుకోవడానికి కష్టంగా ఉన్నా సరే చేస్తే మాత్రం సింపుల్ గా వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఏమవుతుంది ఫోర్ ఇంటూ జీరో అంటే జీరో జీరో ప్లస్ త్రీ అంటే ఏమవుతుంది త్రీ అవుతుంది ఇటువైపు అంతా కూడా ఇంటూ చేయాలి ఇటువైపు ఏం చేయాలి ప్లస్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఫైవ్ త్రీ జర్ ఫిఫ్టీన్ ప్లస్ టూ అంటే ఎంత అవుతుంది సెవెంటీన్ అవుతుంది సెవెంటీన్ ఇంటూ సెవెన్ అంటే వన్ వన్ నైన్ ప్లస్ ఫోర్ అంటే ఎంత అవుతుంది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ అయింది సో లీస్ట్ పాజిబుల్ నెంబర్ ఎంత అయింది వన్ ట్వంటీ త్రీ అయింది ఆ వన్ ట్వంటీ త్రీని ఎక్కడ రాసుకోవాలి ఇక్కడ తెచ్చుకోవాలి ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి ఎయిట్ వన్ జర్ ఎయిట్ ఇంకెంత మిగిలింది ఫార్టీ త్రీ మిగిలింది ఎయిట్ ఫైవ్ జర్ అంతా ఫార్టీ సో రిమైండర్ అంతా త్రీ వచ్చింది అలాగే ఇప్పుడు ఈ ఫైవ్ తో ఫిఫ్టీన్ డివైడ్ చేయండి ఎంత అవుతుంది ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోయింది ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోయింది కాబట్టి శేషం వచ్చింది జీరో వచ్చింది ఇప్పుడు ఈ త్రీ అనేది సిక్స్ తో డివైడ్ చేయాలి కానీ సిక్స్ కంటే త్రీ అనేది ఎలా ఉంది చిన్న నెంబర్ కాబట్టి శేషం ఏమొస్తుంది త్రీ కదా వస్తుంది సో ఇప్పుడు ఏం చేయాలి సమ్ కావాలా లేకపోతే లాస్ట్ నెంబర్ కావాలా మిడిల్ నెంబర్ కావాలా ఫస్ట్ నెంబర్ కావాలా సమ్ కావాలి కాబట్టి సమ్ చేసేయండి వెయిట్ ని చేయాలి రిమైండర్స్ సమ్ చేయాలి కాబట్టి రిమైండర్స్ ని చేసేయండి ఏమవుతుంది త్రీ ప్లస్ జీరో అంటే త్రీ త్రీ ప్లస్ త్రీ అంటే ఎంత అవుతుంది సిక్స్ ఈజ్ ఆన్సర్ అవుతుంది అనమాట సిక్స్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన క్వశ్చన్స్ కాన్సెప్ట్ అండ్ మోడల్స్ అన్ని మీకు అర్థమైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమి వచ్చిందో కమెంట్ చేస్తారా వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు ఏం చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్